शुक्लांबर धरमिष्टम शशिवर्णम चतुर्भुजम प्रसन्नवदनम ध्यायेत् सर्व विघ्नोपशान्तयेत् आदित्याय च सोमाय च मंगलाय च बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। नमस्कार మేషాది 12 రాశులకి ఈ వారం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు మేషరాశి మేషరాశి వారికి ఈ వారం సౌఖ్యత ఎక్కువ ఉంటుంది, అంటే మిత్రులతో బంధువులతో ఇక పై అధికారులతో తమ తోటి వారితో క్రింది వారితో కూడా సఖ్యత చాలా బాగుంటుంది। అందువల్ల వీళ్ళు ప్రయత్నం చేయటం వలన ఏదైనా ఒక మంచి మార్గంలో వీళ్ళు ప్రయాణించేటువంటి అవకాశం కనబడుతుంది। ముఖ్యంగా చేతి వృత్తుల వారందరికీ కూడా జాగృత తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఉండాలి కూడా, ఎందుకంటే వీరు ఏదైనా ఒక ప్రయత్నంలో వీళ్ళ కంటికి లేదా తలకు చేతికి కాళ్ళకు వేళ్ళకు దెబ్బలు తగిలేటువంటి అవకాశం గాయపడేటువంటి అవకాశం కనబడుతుంది। అందువల్ల కొంచెం జాగృత వహించడం వలన వీళ్ళు ఆ ప్రమాదాల నుంచి దూరం అవ్వవచ్చు। ముఖ్యంగా విద్యార్థులు సెకండ్ అటెంప్ట్ గురించి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది, అందువల్ల కొంచెం జాగృత వహించాలి। చదువులో శ్రద్ధ పెట్టడం వలన వీళ్ళు తమ ఏదైతే చదువుకునేటువంటి పరిస్థితి ఉందో దాంట్లో వీళ్ళు వృద్ధి పొందేటువంటి అవకాశం కూడా చాలా బాగా కనబడుతుంది। ముఖ్యంగా జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి ఏదైనా ఒక ఆరాధన చేయడము లేదా జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ చేయడం వలన వీళ్ళకు చాలా వృద్ధి ఉంది। తర్వాత ప్రధానంగా ప్రయాణాలు చేసేటువంటి వారికి కూడా ఈ వారంలో కొంచెం జాగృత వహించాల్సినటువంటి అవకాశం కనబడుతోంది। ప్రయాణాల్లో వీళ్ళకు ఏదైనా వికారము వంటింగ్స్ వాంతులయ్యేటువంటి అవకాశం గాని లేదా ఏదైనా ఒక ఆకస్మికమైన చెడు వార్తను వినడము గాని వీళ్ళకు ప్రయాణంలో ఉంది, అందువల్ల వెళ్ళకపోవడం ఉత్తమం ఈ వారం। ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఈ వారంలో ఇంక్రిమెంట్ లభించేటువంటి అవకాశం కూడా ప్రధానంగా మనకు చెప్పుకోవచ్చు। పై అధికారుల నుంచి ఏ విధమైనటువంటి ఒత్తిడి లేనటువంటి వారంగా ఈ వారాన్ని ఉద్యోగస్తులకి మనం సూచించవచ్చు। ముఖ్యంగా స్త్రీలకు ఈ వారం బంగారం కొనుగోళ్లు పట్టు చీరలు చక్కనైనటువంటి అలంకార సామాగ్రి కొనుక్కోవడానికి ఈ వారం చాలా లాభసాటి వారం అని చెప్పవచ్చు। ఏదైనా మీరు ప్రయత్నం చేయడం వలన దానిలో లాభపడేటువంటి అవకాశం కూడా స్త్రీలకు ఉంది। వీరి పేరిట ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేయడం వలన సత్ఫలితాన్ని పొందవచ్చు। ఈ వారంలో పురుషులందరూ కూడా ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు కానీ లేదా కోర్టు వ్యవహారాల్లో మీరు ఏదైనా అప్లికబుల్ చేయడానికి కానీ వీటిలో ప్రయత్నం చేయడం వలన మీకు ఎదురు దెబ్బలు తగిలేటువంటి అవకాశం కనబడుతుంది। అందువల్ల ఈ వారంలో వాద వివాదాల జోలికి వెళ్ళకపోవడము వినోదాల్లో పాల్గొనప్పటికీ కూడా తమదైన బాణీలో స్పందించడమే కానీ కొంచెం వేగాన్ని తగ్గించుకోవడం వలన సర్వవృద్ధి ఉంటుందని చెప్పవచ్చు। ముఖ్యంగా వృత్తి పని వారిలో వ్యాపారదారులకు స్వయం వృత్తుల వారికి కూడా కొంచెం ఈ వారం ఒడిదుడుకులు కలిగేటువంటి అవకాశం ఉంది। వ్యాపారదారులు భూమి తల్లిని నమ్మటం వలన భూమిని ఆరాధన చేయటం వలన ఏదైనా భూమికి సంబంధించి భూమాతకు సంబంధించినటువంటి అర్చనలు చేయటం వలన లేదా సస్యానుకూలమైనటువంటి వర్షం కురవడానికి వరుణుని ప్రార్థన చేయటం వలన వీళ్ళకు చక్కనైనటువంటి ఫలితం కలిగేటువంటి అవకాశం ఉంది। ప్రధానంగా ఆరోగ్య సంబంధం కూడా వీళ్ళకు కండరాలకు కళ్ళకు సంబంధించినటువంటి బాధలు కనబడేటువంటి అవకాశం ఉంది। ఈ కళ్ళకలక కళ్ళలో ఏదో పడినటువంటి బాధలు ఉండటము లేదా డస్ట్ అలర్జీ లాంటిది వీళ్ళ కళ్ళకు సంబంధించి కనబడుతోంది। అందువల్ల వీళ్ళు చాలా జాగృత వహించడం వలన సత్ఫలితాన్ని పొందవచ్చని చెబుతా నమస్కారం। తదుపరి రాశి వృషభ రాశి। ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా ఇబ్బడి ముబ్బడిగా ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంది। అంటే ఏమిటి అంటే పనుల తొందర, ఒక పనికి ఒక పని ఒక పనికి ఒక పని తోడైపోయి ఈ వారం జీవితంలో మంచి అనుభూతిని మిగిల్చేటువంటి వారంగా చెప్పవచ్చు। అందువల్ల అందరూ కూడా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మధ్య వయస్కులు కానీ వృద్ధులు కానీ స్త్రీ బాల వృద్ధ అనే భేదం లేకుండా అందరికీ కూడా ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంది। ఈ ఒత్తిడి మంచి ఒత్తిడి, ఎందుకంటే పని పనే దైవం, పని కృషి ఏదైనప్పటికీ ఒకటే మాట, అలా నిండుగా చేతి నిండా పని ఉండడం అనేది ఒక అదృష్టంగా భావించాలి వారంలో। అందువల్ల సర్వులు కూడా ఈ వారం చాలా ఆహ్లాదకరంగా గడిపేటువంటి అవకాశము, ఎక్కడా కూడా ఇదిగో ఈ క్షణంలో మనం చాలా ప్రశాంతంగా కూర్చున్నాం అని చెప్పడానికి లేదండి, ఏదో ఒక పని అలా పెండింగ్ ఉంటుంది,
దాని మీద ధ్యాసతోటే ఉంటారు. అంటే ఎంత మంచి వాతావరణం చూడండి, చేతిరండ పని ఉండడం అదృష్టం, ఐశ్వర్య ప్రాప్తి. సోమరిగా కూర్చుని సోంబేరిగా కూర్చోవడం అది వృత్తి అవలే అవుతుంది కాదు కదా. అందువల్ల ఈ వారంలో చాలా లాభసాటి అయినటువంటి వ్యవహారంగా చెప్పవచ్చు. అందువల్ల చేతి నిండా పని ఉండడం దైవ సంకల్పం, దైవానుగ్రహం. అది ఉంటేనే చేతి నిండా పని ఉంటుంది. ఎప్పుడూ కూడా ఆ మంచి ఒత్తిడిలో వీళ్ళు పరిగెత్తి కొట్టుకుపోవాలని భావన చేద్దాం. ఈ వృత్తి వారందరికీ కూడా, ముఖ్యంగా చేతి వృత్తుల వారికి జాగ్రత్తలు వహించాల్సినటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చేసేటువంటి పనిలో తర్వాత పని తొందర పెట్టడం వలన దీని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడము లాంటి పరిస్థితి కనబడుతుంది. అందువల్ల కొంచెం ప్రెషర్ తగ్గించుకోవడం వలన వీళ్లకు బాగా లాభసాటి వ్యాపారం ఉంది. తర్వాత వ్యవసాయ రంగంలో వాళ్ళకు కూడా ఏదైనా చీడపీడలు నాశించే పురుగుల వల్ల కానీ మందుల వల్ల కానీ, అంటే వాళ్ళు పంటలకు కొట్టేటువంటి మందుల వల్ల కానీ లేదా సరీసృపాలు ఈ పాము తేలు జెర్రి ఇలాంటి వాటి వల్ల కానీ కొంచెం శరీరం నలత పడేటువంటి అవకాశం కనబడుతుంది. పాము కాటుకు గురి అయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. అందువల్ల కొంచెం వ్యవసాయదారులు జాగ్రత్త వహించాలి. ఈ కరెంటు దగ్గర కూడా వీళ్ళు కొంచెం జాగ్రత్త వహించాలని, అంటే భూమిలో ఉండేటువంటి ఈ బోర్లు వాటి వల్ల నీళ్లు విడిచిపెట్టడానికి అర్ధరాత్రి అపరాత్రి కూడా వీళ్ళు తిరుగుతూ ఉంటారు. ఎంతో ప్రయత్నం చేస్తేనే కానీ మన కంచంలోకి అన్నం రావటం లేదు. అందువల్ల మనం అన్నం తినడానికి కారణభూతమైన రైతన్నలు బాగుండాలని కూడా ఒక పుష్పం మనం దైవం మీద వేయాల్సినటువంటి అవకాశం ఈ వారంలో భగవంతుడు కల్పిస్తున్నాడు. అందువల్ల ఖచ్చితంగా వాళ్ళు బాగుండాలని మనం ప్రార్థన చేద్దాం. మనం మంచిగా అన్నం తినడానికి వాళ్ళు కారణభూతం అవుతున్నారు. అందువల్ల వ్యవసాయదారులకు ముఖ్య సూచన వీళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుని సాధ్యానంద మేరకు సాయంకాలం 6 దాటాక ఉదయం 6 గంటల దాకా నిర్జన ప్రదేశాల్లో తిరగకపోవడం ఒక ఉత్తమమైనటువంటి సూచనగా చెప్పబడుతోంది. తర్వాత విదేశీ ప్రయాణాలు, స్వదేశీ ప్రయాణాలు లేదా ఎక్కడైనా దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తలు వహించాలి. 4 వీలర్స్ 4 చక్రాల బళ్ళు లేదా 2 వీలర్స్ ప్రయాణం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. ముఖ్యంగా కుటుంబ పరంగా కూడా వీళ్లకు చిన్నపిల్లల వల్ల ఈ వారం అంతా కూడా చాలా మంచిదైనటువంటి వాతావరణం ఇంట్లో కనబడుతుంది. వాళ్ళతో ఎక్కువ గడిపేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ఆరోగ్యరీత్యా కూడా వీళ్ళకి ఈ వారంలో చాలా మంచిదైనటువంటి ఆరోగ్యం, ఎందుకంటే మందులు లేనటువంటి వారంగా మీరు చెప్పవచ్చు ఈ వారాన్ని. ఎందుకంటే ఏదో తలకో కడుపో కాళ్ళకో ఇంకో ఏదైనా దీర్ఘ రోగములకు వీళ్ళు మందులు ఎక్కువగా వాడాల్సినటువంటి అవసరమే కనబడదు ఈ వారంలో. అందువల్ల మందులు ఒక డాక్టర్ని కలవడం లేదా వైద్యశాలను సంప్రదించడం, హాస్పిటల్స్ దగ్గరికి పోవడం అనేటువంటిది ఈ వారం మర్చిపోవచ్చు ఈ రాశివారు, అలా చెప్పవచ్చు. ప్రధానంగా ఈ రాశివారులకి ఈ వారంలో విష్ణు సంబంధమైనటువంటి కేశవస్వామి, జనార్దన స్వామి లేదా వెంకటేశ్వరుడు ఇలాంటి దేవతలను ఆరాధన, విష్ణు సంబంధమైనటువంటి దేవతారాధన చేయడము లేదా విష్ణు సూక్తము లేదా విష్ణు స్తవము పారాయణ చేయటం వలన సత్ఫలితాన్ని పొంది అనేకమైనటువంటి మంగళాలు మీకు కలుగుతాయని చెప్పి చెబుతో నమస్కారం. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా చక్కనైనటువంటి యోగదాయక దశలు నడిచేటువంటి అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా వీళ్ళు ఏదైనా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ రంగాలలో ఉండేటువంటి వారు కానీ వాటికి సంబంధించినటువంటి ఏదైనా ఒక ప్రయత్నం కానీ వీళ్ళు చేసి సఫలీకృతులయ్యేటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. విద్యారంగంలో ఉండేటువంటి వారు విద్యార్థులకి మేలైనటువంటి జీవితంగా ఈ వారాన్ని చెప్పవచ్చు. వీళ్ళు చక్కనైనటువంటి ప్రయత్నం చేయటం వలన వీళ్లకు చాలా అద్భుతంగా వీళ్ళు జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశము, నూతనమైనటువంటి చదువులను కొనసాగించడానికి ఈ వారం చాలా మంచి వారంగా మనం చెప్పుకోవచ్చు. వృత్తి స్వయం వృత్తుల వారు వృత్తిలో రాణించే విధంగా ఏదైనా ఒక మంచి మార్గాన్ని ఎంచుకోవడం, ఆ మార్గంలో ప్రయాణం చేయడం వలన కూడా వీళ్లకు సత్ఫలితం దొరకవచ్చు. ముఖ్యంగా వ్యవసాయదారులకు ఈ వారంలో ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు పంటలను ఆశించేటువంటి చీడపిరుగుల నుంచి వాళ్ళు పంటలను రక్షించుకోవడానికి కానీ లేదా సస్యానుకూల వర్షాలకు కానీ వీళ్ళు చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా, అంటే ఏదైనా భూమిపుత్రుల్ని నమ్ముకోవడము, పంటల దేవుణ్ణి గణపతిని ఆరాధన చేయడము, వీటి వలన సత్ఫలితాన్ని పొందవచ్చని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటువంటి వారందరికీ కూడా ఈ వారం ముఖ్య సూచన ఏమంటే ఎవరితోటి మాట్లాడకుండా ప్రయాణం చేయడం వీళ్ళకు ఉన్నతమైనటువంటి పరిస్థితిని తెలియజేస్తోంది. ప్రయాణాలలో వీళ్లకు నూతన పరిచయాల వలన భవిష్య కాలంలో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల విడుతున్నప్పుడు కానీ ప్రయాణాల్లో కానీ మీ వివరాలు గోప్యంగా ఉంచడము, రహస్యంగా ఉంచడం
ఉత్తమంగా మీ ప్రయాణాలను కూడా రహస్యంగా ఉంచడం ఉత్తమంగా చెప్పవచ్చు. ప్రధానంగా కుటుంబపరంగా కూడా వీర్లకు చాలా మంచి పరిస్థితి కనబడుతోంది. ఎలానో అంటే వీళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది కుటుంబపరంగా అందరూ కూర్చొని ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ఏదైనా ఒక ప్రయత్నం చేయడానికి కానీ లేదా ఏదైనా ఒక నూతనమైనటువంటి వస్తువును కొనడానికి కానీ వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు ఏమైనా సరే కుటుంబపరంగా అందరూ ఆలోచించి సమిష్టి నిర్ణయం తీసుకోవటం వలన సామూహిక నిర్ణయం తీసుకోవటం వలన ఏదో ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని అమలు చేయటం వలన వీళ్ళు ఈ వారంలో మంచి సత్ఫలితాన్ని పొందవచ్చని చెప్పవచ్చు. తర్వాత ఆరోగ్యరీత్యా కూడా వీళ్లకు ఏదైనా గుప్త రోగములు బయటపడేటువంటి అవకాశము, అందువల్ల కొంచెం జాగ్రత్తలు వహించడం వలన ఈ రోగాల నుంచి నివృత్తి చేసుకోవచ్చు. ఏదైనా పీచు పదార్థాలు ఎక్కువ తినడం వలన వీళ్లకు చాలా మంచి ఆరోగ్యాన్ని వీళ్ళు పొందవచ్చని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ వారం వీళ్ళంతా కూడా గణపతిని ఆరాధన చేయడం వలన లేదా గణపతి ఆపద్ధారక స్తోత్రము లేదా గణపతి యొక్క కవచము లేదా గణపతి పంచరత్నమాల అనేటువంటిది పారాయణ చేయడం వలన సత్ఫలితాన్ని పొందవచ్చని చెబుతో తర్వాత రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ప్రారంభం నుంచి కొంచెం ఒడిదుడుకులున్నా వార మధ్యకాలంలో సర్దుకుపోతాయన్నీ కూడాను, అందువల్ల వీళ్ళు అధైర్యపడాల్సినటువంటి పని లేదు. ముఖ్యంగా వీళ్ళు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒక్కొక్క విభాగానికి వీళ్ళు మొట్టమొదట వారం సోమ ఆది సోమ మంగళ బుధవారం దాకా కొంచెం తలకు మించినటువంటి భారం అయిపోయి ఎందుకు చేస్తున్నాం ఇవి అనేటటువంటి పరిస్థితి ఉండి చిన్నగా ఏదో చంద్రుడు మబ్బులు వెనక నుంచి విడిచినట్టుగా చక్కగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలోకి పడిపోతారు వారాంతంలోకి. చాలా ఈ వారాంతం వచ్చేటప్పటికి ఈ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని ఓహో ఎంత బాగుంది రిలాక్సేషన్ ఒక్కసారిగా ఇప్పిస్తాడు. అందువల్ల ఈ రాశి వారు ప్రధానంగా తమ తమ చేసేటటువంటి ప్రతి పనిలోనూ కూడా వాళ్ళు ఇంకా ఒబిడియంట్గా ఇంకా వినమ్రంగా ఇంకా దాన్ని అంచుల దాకా వెళ్ళి పనిచేస్తే సత్ఫలితాన్ని పొందవచ్చు. ముఖ్యంగా వ్యవసాయదారులకు తాము చేసేటటువంటి ఏదైతే పంటలు ఆ పంటలలో చేసేటటువంటి కృషి ఏదైతే ఉందో అది సత్ఫలితాన్ని ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల ప్రయత్నం చేయటం వలన యత్న కార్యసిద్ధి అని చెప్పబడుతుంది. అంటే ప్రయత్నం వలన కార్యసిద్ధి అవుతుంది. అంటే ప్రయత్నం చేయకుండా కూర్చుంటే అవదా అంటే అవుతుంది, కానీ ప్రయత్నం వలన ఇంకా అతిశీఘ్రగతిని ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. అందువల్ల వృత్తి ఉద్యోగాలు ఇంకా వృత్తి పరంగా స్వయం వృత్తుల వారు ఏదైతే చేతి వృత్తుల వారు ఉన్నారో కుట్లు అల్లికలు టైలరింగ్ చేసేవాళ్ళు కానీ తాపీ వడ్రం పొనడం వాళ్ళు కానీ ఇంకా కార్మికులు కానీ ఇలా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రశాంత వాతావరణం వారాంతానికి కనబడుతుంది. వీళ్ళు ఓ నూతనమైనటువంటి ఒరవడి సృష్టించేటువంటి అవకాశం కూడా ఈ వారంలో కనబడుతుంది. అందువల్ల వీళ్ళంతా కూడా తమదైనటువంటి బాణిలో వారాంతానికి దూసుకుపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. తర్వాత ఇక చెప్పాలంటే ప్రధానంగా ప్రయాణాలలో వీళ్ళు చాలా జాగ్రత్త అవసరము. ఎందుకంటే ఎవరో ఒక తోడు లేకుండా ఒక ఏజ్ తర్వాత ప్రయాణం చేయడానికి ఛాన్స్ లేదు ఈ వారంలో. అందువల్ల కొంచెం వయోభారం చేత కానీ లేదా నూతన దూర ప్రయాణాలు చేసేవాళ్ళు కానీ ఎవరైనా తోడుంచుకుని ప్రయాణం చేయడం ఉత్తమం అని చెప్తున్నాం. ముఖ్యంగా కుటుంబ పరంగా కూడా ఈ వారంలో మానసిక క్లేశాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల వీళ్ళు ఒకరిపైన ఒకరు మనస్పర్ధలు పెట్టుకోకుండా టు బి ఫ్రాంక్ ట్రాన్స్పరెంట్ శుభ్రంగా ఒక స్వచ్ఛమైనటువంటి విధానంలో మంచినీళ్లలాగా పాలలాగా తెల్లనైనటువంటి మనస్సుతోటి వీళ్ళు మాట్లాడుకుంటే ఏ విధమైనటువంటి ఇబ్బందులు వీళ్ళకి కలగవు. వారాంతానికి వీళ్ళు చక్కగా ఓ మంచి రోజున కూర్చుని భోజనం చేస్తా మంచి మాటలు మాట్లాడుకుంటే వీళ్లకు ఏదైనా ఒక ఓ రోజు ట్వీట్ చక్కనైనటువంటి ఏదైనా వాళ్ళు ఇష్టమైన పదార్థం చేసి ఇంట్లో వాళ్ళందరూ సమిష్టిగా తినడం వలన పాలపాయసం కానీ అలాంటివి తినడం వలన తెల్లనైన వస్తువులు ఈ రాశి వాళ్ళు వాడడం వలన చక్కనైనటువంటి ఫలితం. అంటే తెల్లని బట్టలు కానీ లేదైనా ఒక గిఫ్ట్ తెల్లనేటువంటిది ఏదైనా పుస్తకం కానీ తెల్లది తెల్ల పేపర్స్ అలాంటిది ఒకటి ఇచ్చి పాకెట్ డైరీ లాంటిది లేదా వైట్ పెన్ ఇలాంటిది ఏదైనా ఇవ్వటం వలన మంచి ఆహ్లాదకర వాతావరణం వాళ్ళకి వచ్చేస్తుంది. తర్వాత ఆరోగ్యపరంగా కూడా వీళ్లకు ముఖ్యంగా కండరాలకు సంబంధించినటువంటి నొప్పులు ఉంటాయి, వెనుబాము మెడ
ఇంక స్పాండిలైటిస్ అంటాం కదా అట్లాంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అంటే బండిలే బండి మీద పోయేటువంటి టూ వీలర్ మీద ప్రయాణం చేసేవాళ్ళు కానీ కార్లలో ప్రయాణం చేసేవాళ్ళు కానీ ఎనీ టైం కాస్త స్పీడ్ బ్రేకర్స్ దగ్గర అక్కడ గుంటల్లోనూ ఇంకా ఇంకెక్కడ ప్రయాణం చేసేటప్పుడు కూడా తీవ్రంగా మెడ మీద కానీ వెన్నుపాము మీద కానీ వెనుబద్ద మీద కానీ వీపు మీద కానీ ప్రెజర్ పడేటటువంటి పరిస్థితులు అంటే బరువు ఎత్తడం అట్లాంటివి ఈ వారంలో చేయకపోవడం మంచిది. ఎందుకంటే వెనకాల ఉన్నటువంటి పరిస్థితుల వల్ల వాళ్ళకు కొంచెం ఇబ్బంది కలిగే పరిస్థితి కనబడుతుంది. అందువల్ల కొంచెం జాగ్రత్త. ఈ వారం వీళ్ళంతా కూడా ఈ రాశి వారు అందరూ కూడా లక్ష్మీదేవిని ఆరాధన చేయటం వలన లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయటం వలన కానీ ఎర్రని మందారములతో అర్చన చేయటం కానీ నిత్య మల్లి పువ్వులతోటి అర్చన చేయటం కానీ చక్కని వాసన కలిగిన పువ్వులతోటి సన్నజాజి పువ్వులు కానీ విరజాజి పువ్వులు దాన్ని కానీ విరజాజులు లేదా సన్నజాజులతోటి కానీ అర్చన చేయటం వలన మంచి ఫలితం ఉంటుంది, వృద్ధి కలుగుతుంది. నమస్కారం. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా కొంచెం ఇబ్బడి ముబ్బడి కార్యక్రమాలు ఎదురయ్యి వీళ్ళు దానిలో తలవనకలిగేటువంటి అవకాశం ఉంది. ఫోన్ మాట్లాడడానికి కూడా వీళ్ళకి ఏదైనా ఒక 5-6 గంటలు 12 గంటలు కూడా పట్టవచ్చు. అంటే అటెంప్ట్ చేయలేనటువంటి పరిస్థితి, ఎదరవారికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి కూడా వీళ్ళకు ఈ వారంలో కనబడుతోంది. ముఖ్యంగా స్థాన చలనం, అధికారుల ఆగ్రహానికి లోనయ్యి కింది వారు ఉద్యోగస్తులు స్థాన చలనం అయ్యేటువంటి అవకాశం కూడా, దూర ప్రాంతాలకు వీళ్లకు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. మత్స్యకారులు, చేపలు పట్టేటువంటి వాళ్ళు కానీ వలలు అమ్ముకుని జీవనాధారం లేదా ఈ మత్స్య సంపదను చేసుకునేటువంటి వాళ్ళు కానీ దాని ద్వారా ప్రధాన జీవితగా భావించేటువంటి వాళ్ళు కానీ ఆ వ్యాపారంలో వీళ్ళు కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనబడుతోంది. అందువల్ల ఆ వ్యాపార రంగంలో ఉండేవాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవటం వలన మత్స్యకారుల నుంచి కానీ లేదా ఈ ఇవి కొనుగోళ్ళు అమ్మకాల్లో కానీ వాటికి సంబంధించినటువంటి మందులు అమ్మకాలు కొనుగోళ్ళలో కానీ ప్రతి దాంట్లోనూ కూడా వీళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు తమ పై అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కోవడం, దూర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం కనబడుతోందని మనం తెలియజేసుకుంటా. ముఖ్యంగా స్వయం వృత్తుల వారికి ఈ వారం కొంచెం ఇబ్బందికర కాలంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఏదైనా ఒక ప్రయత్నం చేయడము దానిని మధ్యలోనే వదిలి మరో ప్రయత్నంలోకి వెళ్ళిపోవడము అనేటువంటిది కనబడుతోంది. అందువల్ల వీళ్ళు ఏదైతే ఒక పద్ధతిని ఎంచుకున్నారో, ఏ పని ఎంచుకున్నారో ఆ పని పరిపుష్టంగా చేసి పూర్తిగా దాన్ని కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ పనిలోకి వెళ్ళడం వల్ల మంచి భవిష్యత్తు వీళ్ళకి కలిగేటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ప్రయాణాల వారు ఈ ప్రయాణ రంగాలలో ఏదైనా డ్రైవర్స్ కానీ ఇంకా జీవనాధారంగా ఎంచుకున్న వాళ్ళు, అంటే అదే వృత్తిగా ఎంచుకున్న వాళ్ళు, క్యాబ్ డ్రైవర్స్ కానీ వీళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి. మీ వల్ల ఎదరో వాళ్ళకి ఇబ్బంది కానీ లేదా మీ వల్ల మీకే ఇబ్బంది కానీ అంటే ప్రయాణాల్లో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చని చెప్పవచ్చు. ముఖ్యంగా కుటుంబ పాలనాపరంగా కూడా ఈ రాశి వారికి ఒక పద్ధతి ఈ వారంలో, అంటే మంచి నిర్ణయం తీసుకునేటువంటి, ఇన్నింటికి భోజనం చేయాలి, ఇన్నింటికి పడుకోవాలి, ఇన్నింటికి ఏదైనా ముఖ్యులతోటి మాట్లాడాలి, ఇన్నింటికి అర్చన చేయాలి, ఇన్నింటికి స్నానం చేయాలి, ఇలా ఒక్కొక్క పద్ధతి వీళ్ళు అనుసరించి ముందుకు వెళ్ళడం, అంటే సమయ పాలనకి ఈ వారం కుటుంబపరంగా కూడా అందరూ కూడా ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తారు, మొట్టమొదటి ప్రాధాన్యత దానికే ఇస్తారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వారంలో ఏదైనా దోమల వల్ల కానీ ఈతి బాధలు ఈగల వలన కానీ వీళ్ళకి అనారోగ్యం వచ్చే స్థితి కనబడుతోంది. హాస్పిటల్కి డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. అందువల్ల వైద్యపరంగా వచ్చేటువంటి ఖర్చులకు వీళ్ళు తగు జాగ్రత్తలు, అంటే ఆరోగ్యరీత్యా ఏదైనా ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ముఖ్యంగా వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఉత్తమ మార్గంగా చెబుతాం. ఈ వారం వీళ్ళంతా కూడా దైవీ సంబంధంగా శివారాధన చేయడం వలన, శివాభిషేకం చేయించడం వలన లేదా శివస్తోత్రాలు ఏవైతే ఉన్నాయో శివపంచాక్షరి కానీ ఇంకేదైనా చేయటం వలన చాలా వృద్ధిని పొందవచ్చు అని చెబుతాం. నమస్కారం. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారులకి చాలా లాభదాయకమైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా వృద్ధి తమ వృత్తులలో స్వయం వృత్తుల వారందరికీ కూడా ఉంది. ముఖ్యంగా వీళ్ళు ఇండస్ట్రియల్ రంగం వారు, ఇంకా ఉత్పత్తిదారులు వీళ్ళందరూ కూడా ఒక ఒరవడిని సృష్టించేటువంటి పరిస్థితి కూడా
ఈ వారంలో కనబడుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ లభించేటువంటి పరిస్థితి ఉంది. దానితో పాటుకే తీవ్రమైనటువంటి ఒత్తిడి కూడా కనబడేటటువంటి ప్రయోజనం ఉంది. అందువల్ల కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి సమయం. ముఖ్యంగా వీరికి విపరీతమైనటువంటి ఆర్థిక బాధలు కూడా ఉండేటువంటి పరిస్థితి. ఒక రకంగా విచిత్రమైనటువంటి పరిస్థితి ఇది. ఎందుకంటే ఇంక్రిమెంటు ఈ వారంలో కలిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే స్థితిలో ఒత్తిడి కూడా, ధనాదాయం సరిగా సమయానికి చేతికి అందకపోవడం అనేటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి కూడా ఈ రాశివారికి కనబడుతుంది. తర్వాత వ్యవసాయ రంగం వారికి, ముఖ్యంగా వీళ్ళు తమ పనిముట్ల వల్ల కానీ, తమ నమ్ముకున్నటువంటి జీవాల వల్ల కానీ, తమ నమ్మినటువంటి వాళ్ళ వల్ల కానీ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. అంటే సమయానికి అక్కడికి రాకపోవడం, వాటికి ఏదైనా అనారోగ్యం చేయడం, లేకపోతే యంత్ర పరికరాలు కానీ పనిముట్లు కానీ సహకరించకపోవడం. అందువల్ల ఈ వారం కొంచెం మందగమనంగా నడుస్తుంది వీళ్ళ వృత్తి వ్యవహారాల్లో. తర్వాత ప్రయాణాలు, ప్రయాణాల విషయంలో కూడా వీళ్ళు చాలా సౌఖ్యాన్ని అనుభవించేటువంటి కన్యారాశి వారికి ఫలితం కనబడుతుంది. ముఖ్యంగా కన్యారాశి వారు తమదైనటువంటి ముద్రను ప్రయాణాల్లో వేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఎవరెవరో నూతన వ్యక్తులతో పరిచయము, తద్వారా వాళ్లకు వృద్ధి కనబడుతుంది. ముఖ్యంగా కుటుంబ వ్యవహారములు, అంటే తల్లిదండ్రులు పిల్లల మధ్య ఒక విధమైనటువంటి సమనస్య వాతావరణం, మనోధైర్యాన్ని నింపేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ముఖ్యంగా వీళ్ళు ఆహ్లాదకర వాతావరణాన్ని అనుభవిస్తారు. ఈ వారంలో ఏదో ఒకరోజు తీపి పదార్థము, పాయసం కానీ పాల పాయసం కానీ, లేదా ఏదైనా ఇంకా వ్యవహారము మంచి స్వీట్ తింటే, తద్వారా కలిసి కుటుంబస్తులందరూ కూడా పసుపచ్చనటువంటి స్వీట్ తింటే, తద్వారా వాళ్ళకు మంచి మంచి వాతావరణం కనబడుతుందని స్పష్టంగా చెప్పవచ్చు. తర్వాత ఆరోగ్యరీత్యా కూడా ఈ వారంలో ఏదైనా జలుబు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కలిగేటువంటి అవకాశం గట్టిగా ఉందని చెప్పవచ్చు. అందువల్ల కొంచెం జాగ్రత్తగా వేడి నీళ్ళు కాచి తలార్చినవి తాగటము, అలాగే ఇంకా వివిధమైనటువంటి పద్ధతులు, జాగ్రత్తలు తీసుకోవడం వలన ఈ వారంలో ఈ ఎఫెక్ట్స్ నుండి బయటపడవచ్చు. తర్వాత ముఖ్యంగా ఈ వారం సేవ, ఏ దైవాన్ని సేవ చేయటం వలన ఈ కన్యారాశి వారికి సత్ఫలితం ఉంటుంది అని చెప్పాలంటే, పద్మావతి వెంకటేశ్వరాలయము ఎక్కడ ఉందో అక్కడ ఆవునేతి దీపం పెట్టడం వలన, పశుపచ్చని పదార్థము అంటే ఏదైనా పులిహార ఇలాంటివి, బూందీ లడ్డు ఇలాంటివి ఏదైనా ప్రసాదంగా స్వామివారికి అమ్మవారికి నివేదన చేయటం వలన చక్కనైనటువంటి వృద్ధిని ఈ వారంలో వీళ్ళు పొందవచ్చు. నమస్కారం. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఈ వారం అంతా పట్టిందల్లా బంగారం అన్నట్టుంటుంది. ముఖ్యంగా వీళ్ళు ఒక పద్ధతిలో వాళ్ళ ప్రయాణం ఈ వారం అంతా కూడా కొనసాగించడం వలన సత్ఫలితాన్ని పొందవచ్చు. ముఖ్యంగా వీళ్ళంతా కూడా ఈ రాశి వారు అందరూ, పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా, స్త్రీ బాల వృద్ధ తరతమ భేదం లేకుండా అందరూ కూడా ఒకే పద్ధతిలో ప్రయాణం చేయాలి. ఎలా అంటే, ఒక ప్లాన్గా ప్రయాణం చేయడం వలన ఏదైతే తమ తమ వ్యవహారాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులు ఉన్నారో వీళ్ళందరూ కూడా, లేదా ఇళ్లలో వాతావరణం కానీ అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా మారిపోతుంది. ముఖ్యంగా వీళ్ళు తెల్లనైనటువంటి వస్తువుల్ని ఈ వారంలో ఎక్కువగా వాడడం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు. ముఖ్యంగా విద్యా అవకాశములలో ప్రొఫెసర్స్ కానీ, ఇంకా ఆ ప్రకారంగా లెక్చరర్స్ కానీ, విద్యార్థులు కానీ తమ తమ సెకండ్ అటెంప్ట్స్, ఫస్ట్ అటెంప్ట్ కాకుండా సెకండ్ అటెంప్ట్లో వాళ్ళ లక్ష్యాన్ని నెరవేర్చుకునేటువంటి అవకాశం ఉంది. అందువల్ల కొంచెం శ్రమించాల్సిన అవసరం కనబడుతుంది. తర్వాత ముఖ్యంగా వృత్తి, వృత్తి స్వయం వృత్తుల వారందరూ కూడా, ఫ్యాక్టరీస్ కానీ, లేదా చిన్న చిన్న వ్యాపారస్తులు, తోపుడుబళ్ళ వ్యాపారస్తులు, ఇంకా పేమెంట్ వ్యాపారస్తులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా తమ కష్టాన్ని నమ్ముకోవటం వలన సత్ఫలితాన్ని పొందవచ్చు. ఈ కష్టం కూడా ఆకస్మికంగా ప్రకృతి నుంచి ఏదైనా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల కొంచెం జాగ్రత్త వహించడం వలన వీళ్లకు సత్ఫలితం వీళ్ళు పొందవచ్చు. ముఖ్యంగా ఈ వృత్తుల వాళ్ళు, స్వయం వృత్తుల వాళ్ళు తమ పైన ఎవరైతే ఈ పరిస్థితి కల్పించారో, వృద్ధిని కలిగించారో, వృత్తిలో పాల్గొనడానికి అవకాశం కల్పించారో, వీళ్ళందరిపైన కూడా కొంచెం కృతజ్ఞతాభావంతో ఉండడం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చని చెప్పవచ్చు. తర్వాత ఉద్యోగస్తులు, వీళ్లకు ఈ వారంలో వీళ్లకు కొంచెం ఒత్తిడి కలిగేటువంటి పరిస్థితి పై అధికారుల నుంచి కనబడుతోంది. అందువల్ల వాళ్ళు శత్రువులుగా మిమ్మల్ని భావించేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల మీరు కొంచెం జాగ్రత్తగా మాట పొంతన కలిగే విధంగా
మాట్లాడే పద్ధతిలో చాలా వినమ్రత ఉండేటటువంటి విధంగా మీరు మాట్లాడడం వల్ల అతి వినయం మనం ప్రకటించడం తప్పే అందువల్ల దానికి ఒక సామెత కూడా ఉంది దూరత లక్షణం అని అందువల్ల కొంచెం జాగ్రత్తగా అతి వినయం పనిచేయదు కానీ వినమ్రంగా ఉండడం మంచిది పై అధికారులతో అలా ఉండడం వల్ల మీరు ఈ వారం చాలా హాయిగా వాతావరణంలో మీరు మీ పై అధికారులతో గడిపేటటువంటి అవకాశం కనబడుతుంది తర్వాత ముఖ్యంగా కుటుంబ వ్యవహారాల్లో ఉండేటువంటి వారికి వారి వారి వ్యవస్థలలో చాలా ఆహ్లాదకర వాతావరణం ఉంది స్త్రీ సంబంధమైనటువంటి బాధలు ఉంటాయి అంటే వివాహమైనటువంటి వారికి భర్తలందరికీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి భర్తలందరికీ కూడా భార్యల వల్ల ఏదో ఒక పాతదైనటువంటి వ్యవహారం తవ్వి వాళ్ళు మిమ్మల్ని కొంచెం మనస్తాపానికి గురి చేసే అవకాశం ఉంది అందువల్ల భార్యలతోటి అంటే వాళ్ళ పరిస్థితి ఈ రాశి వారికి అలా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఇక్కడ నెగటివ్ చూడడం కాదు మనం వాళ్ళని ఆహ్లాదకర వాతావరణంలోకి తీసుకెళ్లిపోతే అంటే అక్కడ వాతావరణాన్ని సమతుల స్థితిలోకి తీసుకెళ్ళగలాలి అలా తీసుకెళ్ళగలిగితే మీ భాగస్థల నుంచి మీకు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కనబడట్లేదు తర్వాత పిల్లలతోటి వృద్ధులతోటి చాలా ఆప్యాయంగా ఈ వారంలో గడపాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు మానసికంగా ఒత్తిడిని కలిగించుకునేటువంటి పరిస్థితి కలిగేటటువంటి పరిస్థితి ఈ వారంలో వాళ్ళకి కొన్ని కారణాల వల్ల కలుగుతోంది అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి తర్వాత విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా పిల్లలు శ్రద్ధ పెట్టడం వలన చాలా ఉన్నతమైనటువంటి మార్క్స్ గెయిన్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది తర్వాత ప్రయాణాలు చేసేటువంటి వారికి కూడా కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఈ వారం ఉంది మెడకు సంబంధించినటువంటి గాయాలు నడుముకు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది అందువల్ల జాగ్రత్త తర్వాత ఈ వారంలో ముఖ్యంగా లక్ష్మీ ఆరాధన చేయటం వలన మహాలక్ష్మీ దేవిని శ్రద్ధగా మందార పువ్వులతో కానీ వివిధ రకాలైనటువంటి పుష్పాలతో సుగంధమైనటువంటి పుష్పాలు మల్లెలు జాజులు ఇలాంటి వాటితో పూజించడం వలన లేదా మందారాలతో పూజ చేయటం వలన చక్కనైనటువంటి ఫలితాన్ని ఈ వారంలో ఈ రాశి వారు పొందేటువంటి అవకాశం ఉంది నమస్కారం తదుపరి వృశ్చిక రాశి ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా మంచి వాతావరణం కనబడుతుంది ముఖ్యంగా వీళ్ళు ఏదైనా తలచినటువంటి కార్యాల్లో జయం కోసం వీళ్ళు ప్రయత్నం చేయటం జారుతూ ఉండడం అంటే సగం వెళ్ళిన తర్వాత మొదటికి వచ్చేయటం అనేటువంటి పరిస్థితి కనబడుతుంది అందువల్ల వీళ్ళు పట్టుదల యత్న కార్యసిద్ధి ఖచ్చితంగా ప్రయత్నం చేయటం వలన వీళ్ళకి ఏదైతే కార్యం అనుకుంటున్నారో వివాహార శుభ ప్రయత్నాలు కానీ లేదా పిల్లల్ని మంచి చదువు చదివించడానికి కానీ ఇంకా ఏదైనా ఒక నూతన వస్తు వస్త్ర ఆభరణములు లేదా ఇళ్ళు కొనుగు కొనుగోళ్ళు లేదా కారు కొనుగోలు చేయడం బైక్ కొనుగోలు చేయడం ఇలాంటి రంగాల్లో ఉండేటువంటి వారు ఏదైనా శాశ్వతమైనటువంటి ఏదైనా ఒక మంచి వస్తువు కొనాలనుకునేటువంటి వాళ్ళు వాటి ప్రయత్నాల్లో వాళ్ళు చాలా శ్రద్ధగా ఉండడం అంటే మంచి ప్రయత్నం చేయటం వలన వాళ్ళకు అన్నీ కూడా సులభంగా దొరుకుతాయి లభిస్తాయి అని చెప్పవచ్చు ముఖ్యంగా విద్యావంతులు చదువుకున్నటువంటి వారు చదువుతూ ఉన్నవారు వీళ్ళందరికీ కూడా అంటే జీవితకాలం ప్రతి వారు కూడా విద్యార్థే అలా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈ వారం చాలా ఉపయోగకరంగా ఉంది ప్రయత్నం చేయటం వలన చాలా తేలికగా నూతనమైనటువంటి లాంగ్వేజెస్ కొత్త భాషలలో వీళ్ళకి పట్టు చిక్కుతుంది అలాగే కొత్త విషయాలు ఏదైనా ఒక కొత్తదైనటువంటి విద్యలో వీళ్ళు ప్రవేశించటం వలన ఈ వారంలో దాంట్లో ఉన్నటువంటి మెళకువలు వీళ్ళు తెలుసుకోగలుగుతారు తర్వాత ప్రధానంగా వృత్తి స్వయం వృత్తుల వారందరూ కూడా తమ తమ వృత్తులలో పూర్వం కంటే ఎక్కువగా శోభిల్లేటువంటి పూర్వ వారాల కంటే ఎక్కువగా లాభించేటువంటి పరిస్థితి ఈ వారంలో కనబడుతుంది తర్వాత ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారం చాలా ఇంక్రిమెంట్ లభించేటువంటి అవకాశం కానీ ఇంకా ఎక్కడైనా ఒక నూతనమైనటువంటి ప్రాంతంలో వీళ్ళు ప్రయాణం చేసి వీళ్ళకి తెలియనటువంటి ప్రాంతాల్లో కొత్త విషయాలు తెలుసుకునేటువంటి అవకాశం కూడా ఈ వారంలో కనబడుతుంది తర్వాత వ్యవసాయదారులకు కూడా పాడి పంటలు చాలా వృద్ధిలో ఉండేటువంటి అవకాశం కూడా కనబడుతుంది ముఖ్యంగా సస్యవానుకూలమైనటువంటి పరిశ్రమలు కురవడము తద్వారా చీడపీడలు నాశించేటువంటి పంటలు వీళ్ళకు చాలా బాగుండడము అంటే ఎక్కువగా మందు సంబంధించినటువంటివి పంటలపైన ఆధారపడక్కర్లేకుండా ఆ మందులకు సంబంధించినవి ఎక్కువగా ఖర్చు పెట్టక్కర్లేకుండానే వర్షాధారం వలన వీళ్ళకి చీడపీడలు తొలగిపోయేటువంటి అవకాశం కూడా వ్యవసాయదారులకు కనబడుతుంది అందువల్ల వీళ్ళు కొంతవరకు ఊపిరి పీల్చుకోవచ్చు పెట్టుబడులు పెద్ద పెట్టక్కర్లేకుండానే తర్వాత ప్రయాణాలలో కూడా వీళ్లకు కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంది ఈ రాశి వారు ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది తర్వాత ముఖ్యంగా కుటుంబ పరంగా కూడా
వీళ్ళకు పాలనాపరంగా ఈ వారంలో పగ్గాలు స్త్రీకి ఇవ్వటం వలన వాళ్ళు ముందుకు దూసుకుపోయి వారం కుటుంబాన్ని ఒక ఉన్నత స్థాయిలో అంటే ఎప్పుడు వాళ్ళ అధీనంలో అంటే గృహిణి మహారాణి అని చెబుతున్నారు గృహానికి అలా మన వేద ధర్మంలో చెప్పబడింది అందువల్ల ఖచ్చితంగా స్త్రీని ఆరాధ్య దేవతగా దేవతగా మనం మన వేదాల్లో కూడా తెలుసుకోవచ్చు అలాంటి గృహిణిని మనం ఈ వారంలో అంటే ఈ వారమనే కాదు ప్రతి వారము కూడా ఇవ్వవచ్చు కానీ ఈ రాశి వారికి వాళ్ళకి అధ్యయనం చేయటం వలన ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి వాడు ఫ్రిడ్జ్ ఏసీ కూలర్స్ ఇలాంటివన్నీ ఏమైనా కొనాలనుకుంటే ఇంటికి గృహోపకరణాలు ఏమైనా కొనాలనుకుంటే దానికి సంబంధించి వాళ్ళ డెసిషన్ తీసుకోవటం వలన ఇంట్లో అది అక్కడికి వస్తుంది లేదా వాళ్ళ నిర్ణయం తీసుకోవటం వలన భవిష్య కాలంలో దానివల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కనబడలేదు. తర్వాత ముఖ్యంగా ఆరోగ్యం, ఆరోగ్య విషయంలో కూడా ఈ వారంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, మడమ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉండేటువంటి అవకాశము, కండరాలు పట్టేటువంటి అవకాశము ఈ వారంలో రాశి వారికి కొంచెం కనబడుతోంది. అందువల్ల వీళ్ళు ఏదైనా ఆరోగ్యకరంగా వీళ్ళు మూలికా శాస్త్రము లేదా ఆయుర్వేదమునకు సంబంధించినటువంటి ఏదైనా ఒక మంచి వైద్యాన్ని ఎంచుకోవటం వలన ఈ వారంలో ఈ గండాంతరాల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. తర్వాత ముఖ్యంగా ఈ వారం సర్వులు కూడా దుర్గను ఆరాధన చేయటం వలన మీ చేసేటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో సమస్తంలోనూ కూడా వృద్ధి ఉంటుందని చెప్పవచ్చు. నమస్కారం. తదుపరి రాశి ధనుర్రాశి. ఈ రాశి వారికి ఈ వారంలో అన్నీ కూడా చాలా ఆహ్లాదకర వాతావరణాలు కనబడుతున్నాయి. చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీళ్లకు సర్వవృద్ధులు కనబడుతున్నాయి. అందువల్ల వీళ్ళు ప్రధానంగా ఎంచుకోవలసినటువంటి వృత్తివారులందరూ కూడా ఈ వారంలో ఏదైనా ఒక ముఖ్య నిర్ణయం తీసుకోవటం వలన తమ వృత్తికి సంబంధించి దాంట్లో చాలా వృద్ధిని పొందేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వీళ్ళు ఏదైనా విజయమాలను మెడలో ధరించటం అనేది ఈ వారంలో ఖచ్చితంగా జరుగుతుంది. అందువల్ల వీళ్ళు ప్రయత్నం చేయటం వలన ఏదైనా సాధించవచ్చు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ లభించేటువంటి అవకాశము, తమ పై అధికారుల నుంచి ఒత్తిడి లేనటువంటి జీవితాన్ని ఈ వారంలో వీళ్ళు పొందవచ్చు. అంటే పై వారి వలన తలచిన కార్యాలలో వీళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో అవన్నీ చేయటము, తద్వారా తమ పై అధికారుల నుంచి ప్రశాంతమైనటువంటి వీళ్ళకి కలగడము, ప్రశాంతమైనటువంటి మెచ్చుకోళ్ళు అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది, కంపెనీ వృద్ధికి నువ్వు మూల కారణం అయి ఉన్నావు అనేటటువంటి పరిస్థితి ఈ వారం ఈ రాశి వారికి కనబడుతుంది. ముఖ్యంగా వీళ్ళు తమ తమ కార్యాల్లో ఏదైతే జయం కావాలనుకుంటారో ఆ కార్యాల్లో వీళ్ళు తీవ్రమైనటువంటి కృషి చేయాల్సినటువంటి పని లేదు, కానీ అంతటి పరిస్థితికి వీళ్ళు వెళ్లాల్సి వస్తుంది. తర్వాత విద్యారంగంలో ఉండేటువంటి వారు, విద్యార్థులు కానీ పై చదువులు చదివేటువంటి వాళ్ళు కానీ వీళ్ళకి లాభించేటువంటి అవకాశం ఉంది. విదేశీయానాలు చేసి విదేశాల్లో చదువుకునేటువంటి ప్రయత్నం చేయాలనుకునేటువంటి వాళ్ళకు కూడా లేదా దూర రాష్ట్రాల్లో చదువుకునేటువంటి వాళ్ళకు కూడా తమ లక్ష్యాన్ని నెరవేర్చుకునేటువంటి అవకాశం ఈ వారంలో కనబడుతుంది. దానికి తగినటువంటి ఆదాయ వనరులన్నీ కూడా మీకు కలిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. తర్వాత ముఖ్యంగా కుటుంబపరంగా కూడా ఇక్కడ స్త్రీ ప్రధాన భూమిక వహించేటువంటి అవకాశం కూడా ఇక్కడ కనబడుతుంది. అందువల్ల మీరు కొంచెం జాగ్రత్త వహించి వారి మాట వినడం వలన సర్వులకి కూడా మంచిది. కుటుంబ పాలనా పరంగా కూడా స్త్రీలను ప్రధాన భూమికలోకి ఉంచడం వలన వారి నుంచి వచ్చేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటించడం వలన చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఈ వారిలో మనం పొందవచ్చు. తర్వాత ఆరోగ్యపరంగా కూడా మీరు చాలా వృద్ధిని పొందేటువంటి అవకాశం ఉంది. ఏవైతే పూర్వం దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయో వాటినన్నింటి నుంచి కూడా వీళ్ళు బయటపడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వాటికి ఒక ఆధారభూతమైనటువంటి మంచి మందు వీళ్ళకి దొరికేటువంటి అవకాశం కూడా ఉంది. తద్వారా వీళ్ళకు ఏదైతే అనారోగ్య బాధలు ఉన్నాయో వాటి నుంచి దూరం అయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఈ వారంలో 12 నామములతో కూడిన సూర్య ఆరాధన చేయటం వలన వీళ్ళకు అన్ని ఈ రాశి వారి అందరికీ కూడా ఏ పనులలో వాళ్ళకి ఆటంకములు ఉన్నాయో అవన్నీ తొలగిపోయి సూర్య ఆరాధన వలన ఆర్థికంగా పుష్టి కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో జయం కానీ, మాటపట్టింపులు తొలగిపోవటం కానీ, బంధుమిత్రులతో చక్కనైనటువంటి ఆహ్లాదకర వాతావరణం పొందటం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. నమస్కారం. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి సర్వకార్యములలోనూ జయం అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా పని చేసేటువంటి వృత్తులలో ఉండేటువంటి వారు, స్వయం వృత్తులలో ఉండేటువంటి వారందరికీ కూడా ఆహ్లాదకర వాతావరణం కనబడుతుంది. వీరు కార్మికులు కానీ లేదా చాలా చిన్న ఆదాయ వనరులు
స్వల్పాదాయ వనరులు ఉండేటువంటి వారు కానీ వాళ్ళంతా కూడా తమ వ్యవహారములలో వ్యాపారములలో చక్కనైనటువంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. అందువల్ల వీళ్ళు ప్రధానంగా ఏ ఏ పనులు చేయాలనుకున్నారో ఆ పనుల్ని ఈ వారంలో చేయటం వలన వాళ్లకు ఆ పనులలో జయం కలిగేటువంటి అవకాశం కనబడుతోంది. స్వయం వృత్తుల వారందరికీ కూడా ఈ వారం చాలా మొత్తం టోటల్ గా చూసుకుంటే ఈ వారంలో చక్కనైనటువంటి ఫలితాలు వీళ్ళు చేతి కందేటువంటి వీళ్ళ చేతులు కందేటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉండేటువంటి వారిలో ఎవరైతే తమ వ్యాపారాలలో తోటి వారి కంటే ముందుకు పోటీ పడి ఈ వారంలో వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. అందువల్ల ఈ వ్యాపార రంగంలో ఉండేటువంటి వారందరూ కూడా ఈ రాశి వారికి చక్కనైనటువంటి ఫలితం కనబడుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు మాట పట్టింపులు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల తమ పై అధికారులతో కానీ తోటి వారితో కానీ ఇంకా సహోద్యోగులతో తోటి వారంటే వీళ్ళతోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏదో మనం రోజు చూసే వ్యక్తే కదా, మన పక్క ఆఫీసరే కదా, మన పై ఆఫీసరే కదా, మన తోటివాడే కదా, మనకంటే కిందవాడే కదా అని మీ కింద పనివారులతోటి కానీ మీ సహోద్యోగులతో కానీ పై అధికారులతో కానీ చాలా తేలికపాటి మాటలు మాట్లాడటం కానీ తేలికగా భావన చేయటం కానీ వాళ్ళని చేయరాదు. అందువల్ల కొంచెం జాగ్రత్త వహించడం వలన ఈ రాశి వారికి సత్ఫలితం పొందేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యవసాయదారులకి ఈ వారంలో వారాంతంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం తీపి జరిగేటువంటి అవకాశం ఉంది. అంటే చక్కనైనటువంటి ఒక మంచి మధురమైనటువంటి భావన వీళ్ళకి కలుగుతుంది. ప్రయత్నం చేయటం వలన వీళ్లకు చక్కనైనటువంటి ఒక ఏదో ఒక అద్భుతమైనటువంటి యోగం పట్టబోతుందనే చెప్పవచ్చు. తర్వాత విదేశీ స్వయం వృత్తుల వారు లేదా విదేశాల్లో వ్యాపారాలు చేయాలనుకునేటువంటి వాళ్ళు కానీ లేదా ప్రయాణాలు చేసేవాళ్ళు కానీ ఈ వారం విరమించుకోవటం ఉత్తమంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఎత్తన కార్యసిద్ధి అని చెప్పడానికి లేదు, ప్రయత్నం చేయడం వలన కార్యసిద్ధి అవుతుందని చెప్పడానికి లేదు. కొంచెం జాగ్రత్త వహించడం వలన వీళ్ళకి సత్ఫలితం పొందుతారు. ఏదైనా కొంచెం ప్రయత్నం ఎంత గట్టిగా చేసినప్పటికీ కూడా ఆశించినటువంటి పరిస్థితులలో ఆశించినటువంటి రంగాలలో వీళ్ళు ముందుకు వెళ్ళలేకపోవచ్చు. అందువల్ల ఈ వారం విరమించుకోవడం ఉత్తమం అని చెప్పబడుతోంది. తర్వాత కుటుంబ పరంగా కూడా పిల్లలకు కుటుంబ పెద్దలకి కూడా మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందువల్ల సాధ్యానంత మేరకు పెద్దలు పిల్లలతోటి సంయమనం పాటించి ప్రయాణం చేయటం వలన కుటుంబ పరంగా కూడా చాలా చక్కనైనటువంటి వాతావరణం కనబడుతోంది. ముఖ్యంగా ఆరోగ్యరీత్యా కూడా కడుపు కళ్ళకు సంబంధించినటువంటి బాధలు ఎక్కువగా ఈ వారంలో కనబడుతున్నాయి. అందువల్ల కొంచెం జాగ్రత్త వహించడం వలన కడుపు కళ్ళకు సంబంధించినటువంటి బాధలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వారంలో ప్రధాన దైవంగా శ్రీ ఈశ్వర మూర్తిని, అంటే లింగ రూపంలో ఉన్నటువంటి ఈశ్వర ఆరాధన కంటే మూర్తి రూపంలో ఉన్నటువంటి స్వామిని ఆరాధన చేయడం ఒక విశేష ఫలితంగా చెప్పవచ్చు. లేదా పార్వతీ పరమేశ్వరుల యొక్క కుటుంబ చిత్రపటాలు ఎక్కడైతే ఉన్నాయో ఫొటోస్, వాటిని ఆరాధన చేయడం వల్ల వాటిని ఇంట్లో మీరు ఉంచుకోవటం వలన మీకు ప్రశాంత వాతావరణం కలుగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ రాశివారు ఈశ్వరారాధన ఈ వారంలో ఎక్కువగా చేయటం వలన చక్కనైనటువంటి సత్ఫలితాన్ని పొందవచ్చు. అనుకున్నట్టు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. నమస్కారం. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి స్థిరమైనటువంటి ఆదాయం చేతికందేటువంటిది లేదా పెట్టుబడులు పెట్టడం వలన తద్వారా పూర్వంలో ఏదైతే మనం లాభించినటువంటి ఆదాయాలు ఉన్నాయో వాటిని వృద్ధి చేసుకోవడానికి అంటే పెట్టుబడులు పెట్టడానికి ఏదైనా ఒక మంచి మార్గం ఎంచుకోవటం వలన దీర్ఘకాలంలో ఆ పెట్టుబడుల వల్ల లాభాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ప్రధానంగా వృత్తి పని వారులకు ఈ వారం పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. అందువల్ల వీళ్ళు వాళ్ళ ప్రయత్నాలలో సత్ఫలితాన్ని పొందవచ్చు. ముఖ్యంగా ఈ వృత్తివారు, చేతి వృత్తుల వారు, స్వయం వృత్తుల వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఎక్కువగా శ్రమించటం అనేటువంటిది ఈ వారంలో ఒక భావన. అంటే పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అందువల్ల వీళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోవడం వల్ల సమయానికి అనుకూలమైన భోజనం చేయటము, సమయానుకూలంగా నిద్రను పొందడము, లేదా సమయానుకూలంగా వీళ్ళు విశ్రాంతి తీసుకోవటం వలన సత్ఫలితాన్ని పొందవచ్చు. తర్వాత వ్యవసాయదారులకు ఈ వారం లాభించినటువంటి ఆదాయాలు చేతికొందేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఏదైతే పంట అమ్మకము లేదా కొనుగోళ్ళు వీటి వల్ల కూడా వీళ్ళకి ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. గోడౌన్స్,
నిలవలు చేసేటటువంటి వాళ్ళకు ఏదైనా కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి కనబడుతోంది. కొంచెం అగ్ని సంబంధమైనటువంటి పనులు లేదా ఎలక్ట్రికల్ ఈ ఎలక్ట్రిక్ విధానముల వల్ల కూడా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి. అందువల్ల వీళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్తో కానీ గోడౌన్స్లో నిలవ ఉండేటువంటి పత్తి వ్యవహారాలు అపరాలు వ్యవహారాల్లో కూడా వీళ్ళు కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి, నిల్వ చేసేటప్పుడు ఆ గిడ్డంగుల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సత్ఫలితాన్ని పొందవచ్చు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఈ వారంలో ఇంక్రిమెంట్ లభించేటువంటి అవకాశం ఉంది. వీళ్ళు ప్రయత్నం చేయడం వల్ల పై అధికారుల నుంచి కూడా చాలా గొప్పదైనటువంటి మెచ్చుకోలు, వీళ్లకు జీవితంలో మర్చిపోలేనటువంటి అనుభూతిగా మనం చెప్పవచ్చు. ప్రధానంగా విద్యారంగంలో ఉండేటువంటి వారికి ఈ వారంలో బాగా రాణించేటువంటి అవకాశం ఉంది. మానసికమైనటువంటి ప్రశాంతత ఉంది. ఏదైనా ఒక మంచి విషయం నేర్చుకోవడానికి ఈ వారం చాలా అక్కడికి వచ్చేటువంటి అవకాశం కుంభరాశి వారికి కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారు తమ తమ ప్రయత్నాలలో ప్రయత్నలోపం లేకుండా చేయటం వలన ఎలాంటి ఈతి బాధలు లేకుండా ఈ వారం గడిపేస్తారు. ముఖ్యంగా కుటుంబ పాలనా పరంగా కూడా వృద్ధులతోటి మీరు ఆప్యాయంగా ఉండడం అవసరం. ఎందుకంటే వృద్ధులకు మీరు చేయూతనివ్వటం వలన ఏదైనా మీ కుటుంబంలో ఉండేటువంటి పెద్దలకు తల్లి తండ్రి తాత అవ్వ ఇలా వీళ్లతోటి ఒక చక్కనైనటువంటి ఆహ్లాదకర వాతావరణంలో మీరు ఉండడం వలన లేదా వాళ్లతో ఆప్యాయంగా మాట్లాడడం వల్ల చక్కనైనటువంటి అనుభూతి, వాళ్ళు జీవితంలో పొందినటువంటి తమ తమ అనుభవాలను మీతో పంచుకుని తద్వారా మీకు ఆ అనుభవాన్ని షేర్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. అలాంటి అనుభవాలను పెద్దలతో పంచుకోవడానికి ఈ వారం చాలా అక్కడికి వచ్చేటువంటి వారంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యపరంగా కూడా ఈ వారం కొంచెం ఒడిదుడుకులు కలిగేటువంటి అవకాశం ఉంది. చెవికి సంబంధించినటువంటి బాధలు ఈ వారంలో ఎక్కువగా కనబడుతున్నాయి. అందువల్ల ఈ రాశి టోటల్గా ఈ రాశిలో ఉండేటువంటి వారందరికీ కూడా చెవికి సంబంధించినటువంటి బాధలు ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం, చలిలోకి వెళ్ళకపోవడం, కోల్డ్ ఐటమ్స్ ఈ ఐస్ క్రీమ్ ఇలాంటివి చాలా దూరంగా ఉండాలి. అలాంటివి తీసుకోకపోవడం ఉత్తమం శాశ్వతంగాను. తద్వారా వీళ్లకు మంచి వృద్ధి కలుగుతుంది. ప్రధానంగా ఈ వారంలో దైవారాధన పూర్వకంగా కూడా వీళ్ళంతా కూడా లలితా పరమేశ్వరుని ఆరాధన చేయడం వలన లేదా మణిద్వీప వర్ణన చదవటం వలన చక్కనైనటువంటి ఫలితం పొందేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంది. నమస్కారం. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి చేయు వృత్తి ఉద్యోగ వ్యాపారాల గురించి మనం ఈ వారం చెప్పుకుంటే చాలా మంచిగా కనబడుతోంది. ముఖ్యంగా వృత్తి పని వారులకు వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో నిపుణత పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. కొత్త విషయాలను వీళ్ళు తెలుసుకునేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. అందువల్ల వృత్తి పని వారులందరూ కూడా ఏదైనా ఒక పూర్వం చేసిన దానికంటే ఇంకా తేలికగా ఇంకా సులభంగా వీళ్ళు తమ వృత్తులలో సాధన సంపత్తితోటి చాలా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ప్రధానంగా ఈ రాశి వారు ఉద్యోగ పరిస్థితులలో కూడా వీళ్ళు కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశివారు ఉద్యోగపరంగా కూడా పై అధికారుల నుంచి ఒత్తిడులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. అలాగే వీళ్ళు 2-వీలర్ 4-వీలర్ ఈ వారంలో వాడకపోవడమే ఉత్తమం. ప్రయాణాల్లో కూడా దూర ప్రయాణాలు చేసేవారు కానీ లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్ళే ప్రయాణం చేసేవాళ్ళు కానీ ఇతర ఊళ్ళకు వెళ్ళేటువంటి వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్త వహించాల్సిన తలకు చేతులకు గాయాలయ్యేటువంటి పరిస్థితి లేదా కారణం లేకుండా అకారణ కలహాలు వచ్చేటువంటి పరిస్థితి ఈ వారంలో కనబడుతుంది. అందువల్ల జాగ్రత్త. ఇక ప్రధానంగా చెప్పాలంటే విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులకు నాంది పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. కొత్త విషయాలపైన పరిశోధనలు మనం చూసేటువంటి పరిస్థితి కూడా ఈ వారంలో కనబడుతుంది. అందువల్ల విద్యార్థులు కొంచెం శ్రద్ధ పెడితే తమదైనటువంటి బాణీలో ముందుకు వెళ్ళడము, తద్వారా ఆ ప్రతిభను అధ్యాపకులు కానీ కుటుంబ పరంగా కూడా సొసైటీ కానీ గుర్తించేటువంటి అవకాశము, తద్వారా వాళ్ళకి మంచి గైడ్ లైన్స్ దొరికి ఇంకా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. తరువాత ప్రధానంగా దైవం. ఈ వారంలో దైవారాధన చేయడం వలన వృద్ధి పొందడం అనేటువంటిది ప్రధాన భూమిక. అంటే మిగతా వారాలు చేయక్కర్లేదా అంటే కాదండి, ఈ వారంలో దైవాన్ని కొంచెం ఎక్కువగా పట్టుకోవాలి. పట్టుకోవడం వలన వీళ్లకు ఏదైనా మంచి తెల్లనైనటువంటి జంతువులు, నాలుగు కాళ్ళ జంతువు తెల్లనైనవి, ఆవు ఇలా వీటికి మేక తెల్ల మేక దొరుకుతుంది, అట్లాంటి వాటికి తెల్లని గుర్రము తెల్లని ఏనుగు ఇలాంటి వాటికి మీరు ఏదైనా మంచి ఫీడింగ్ ఇవ్వటం వలన, మంచి భోజనం పెట్టడం వలన, వాటికి తిని ఇష్టమైనవి ఏవైతే ఉన్నాయో తెలుసుకుని వాటికి పెట్టడం వలన చాలా బాగుండేటువంటి అవకాశం ఉంది. గణపతిని
ఆరాధన చేయడం అనేది ఈ వారంలో ఈ రాశి వారికి ప్రధాన భూమిక. ముఖ్యంగా కుటుంబ పరంగా కూడా వీళ్ళు ఎక్కువగా ధనాదాయాన్ని సంపాదించేటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా వీరు ప్రయాణాలలో జాగ్రత్త వహించడము, ప్రధానంగా నిర్ణయం తీసుకునేటువంటి వాడు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో ఆ నిర్ణయంలో పెద్దల యొక్క ఆలోచనలకు అనుగుణంగా మీరు ప్రయాణం చేయటం వలన సర్వవృద్ధుల్ని పొందుతారని స్పష్టంగా చెప్పవచ్చు.